దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని మీ కొరకు అననిత్యము ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఈ కార్యక్రమాలు మీకు ప్రయోజనకరంగా ఉంటున్నాయని కొంతమంది ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు. మరి ప్రార్థన అవసరతలు కోరుతూ ఉంటున్నారు. అప్పటికప్పుడే అక్కడికక్కడే మీ కొరకు మేము ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎంతో ఆశతో మీరు ఫోన్ చేస్తున్నారు. మీ ఫోన్ మాకు ఎంతో ఆసక్తికరంగా ఉంది. మీ కొరకు మేము ప్రార్థన చేయడం అది మాకు గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోమని ప్రభువారు తెలియచేసి ఉంటున్నారు. కనుక మనందరం కూడా క్రీస్తు యొక్క రక్త సంబంధికులం కనుక, ఆయన బిడ్డలం కనుక, ఎవరికి శ్రమ వచ్చినా, ఎవరికి శోధన వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా మరి మనం ప్రార్థన ద్వారా ఆదరణ పొందగలం. కనుక దేవుడు గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈనాటి వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండము 4:24 కనుక మనం చూసినట్లయితే, యెహోవా మోషేను చంపాలనుకున్నాడు అనేటటువంటి విషయాన్ని గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా దేవునికి అధికారం ఉంది. కనుక అసలు ఎందుకు మోషేను దేవుడు చంపాలనుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఫరోతో నీ కుమారులలో జ్యేష్ఠులు చచ్చిపోతారు అని చెప్పమన్నప్పుడు, మరి తన జ్యేష్ఠుడైనటువంటి గెర్షోమును గురించి కూడా తను ఆలోచించవలసినటువంటి వాడై ఉంటున్నాడు కదా. మరి తన కుమారునికి మరి సున్నతి చేయకుండా దేవుని నిబంధనను మీరి ఎదుటి వారికి ఎలా చెప్పగలుగుతాడు అనే ఉద్దేశంతో దేవుడు మోషేను చంప చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పుట్టిన బిడ్డకి 8వ నాడే సున్నతి చేయాలి అన్నది ధర్మశాస్త్రం. యేసు ప్రభు కూడా 8వ దినాన్నే సున్నతి చేయబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై అంటున్నాం. ఆ దినాల్లో సున్నతి కార్యక్రమాన్ని తాను కానీ, తన కుమారుడు కానీ, తన ఇంట ఉన్నటువంటి వారు, దాసదాసులు ఎవరైనా సరే, వెండికి కొనబడినటువంటి వారు కానీ, దేవుని సన్నిధిలో ఆ నిత్య నిబంధనను ఉల్లంఘించడానికి ఎవరికి అవకాశం లేదు. కాబట్టి ఈ దినాల్లో అదే సున్నతిని దేవుడు మరొక విధంగా, శరీరములో కాదు సున్నతి కార్యక్రమం అనేటటువంటిది ఆత్మలో జరగాలి అని, శరీరం చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆత్మ దేవుని సన్నిధిలో నిలబడాలి కనుక చేసిన అపరాధములన్నిటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. 1 యోహాను పత్రిక 1:9 చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తానని చెప్పిన దేవుని నిబంధన ఈరోజు మనం అనుసరించవలసినటువంటి వారమై ఉంటున్నాం. చాలా కాలం దేవుణ్ణి నమ్ముతారు, వస్తారు, మరి మంచి చెడ్ల కార్యక్రమాలు అన్నీ జరిగించుకుంటారు, కానీ మారు మనసు పొందడానికి చాలామంది ఇష్టపడరు. ఈరోజు అసలు మారు మనసును గురించిన బోధే లేదు. అసలు ఫస్ట్ ఎక్కాల్సిన మెట్టే ఎక్కకపోతే ఇంకా మెట్లు ఎలా ఎక్కగలుగుతారండి? మరి పేతురు గారు చెప్తూ ఉంటున్నాడు కదా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు అని చెప్తున్నాడు కదా అపొస్తల కార్యాల గ్రంథం 2:38. కాబట్టి ఫస్ట్ స్టెప్ మారు మనస్సు. మారు మనస్సు అనేటటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లోకంలో పుట్టి లోకంలోనే పెరుగుతున్నటువంటి మన జీవితాల్లో లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబమని, వాటి ఇవి తండ్రి వలన పుట్టినటువంటివి కాదని, తండ్రి ప్రేమ వారిలో ఉండదని దేవుని యొక్క లేఖనం ఖచ్చితంగా తెలియచేస్తుంది. 1 యోహాను పత్రిక 2:15-16 చూసినట్లయితే కాబట్టి
మారు మనస్సు అనేటటువంటిది, అంటే పాపాలు ఒప్పుకోలు మనం చేయాలా, క్షమించేటటువంటి విధానము దేవుడు చేస్తాడు. బాప్తీసం మనం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆయన ఇస్తాడు. రెండు పనులు మనం చేస్తే రెండు పనులు ఆయన చేస్తాడు. ఎప్పుడైతే ఇలా చేయబడుతుందో, 42వ వచనం చూసినట్లయితే, మీరు అపోస్తలుల బోధ యందును, అపోస్తలుల బోధ ఈరోజు సంఘాల్లో ఉందా అండి, మారు మనసు, పాప క్షమాపణ, బాప్తీస్మము, పరిశుద్ధాత్మ అనే వరాలు ఈరోజు సంఘాల్లో కనబడనే కనబడట్లే, మచ్చుకు కూడా. ఆలోచన చేయండి, చాలామంది సేవకులకే మారు మనసు లేకుండా బోధ చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఆలోచన చేయండి, మాట మనం చాలా చింతపడవలసినటువంటి విషయము. వారు జీతం ఇస్తున్నారు, మేము పనిచేస్తున్నాం అనేటటువంటి వారు ఉన్నారు, కానీ దేవుని పిలుపు ఉందా, మారు మనసు పొందానా, నేనేం బోధ చేస్తున్నాను అనేటటువంటి ఆలోచన కూడా లేనటువంటి వారిని మనం ఈ దినాల్లో, కడవరి దినాల్లో చూస్తున్నాం. కాబట్టి ఎవరికి వారు తమ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని రాజ్యాన్ని సమీపించినటువంటి వారు మాత్రమే ధన్యులని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మోషే గొప్ప ప్రవక్త కదా, మోషేను దేవుడు మంచి ఇస్రాయేలీల విమోచకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఇక్కడ ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు అనే విషయాన్ని చూస్తే, ఆ దేవుడిచ్చినటువంటి నిబంధనను ఎవరు కూడా మీరకూడదు అనేటటువంటి దేవుని వాక్యాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే మరి సిప్పోరా సూదంటి రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేయడం ద్వారా దేవుని యొక్క కోపం మోషే నుండి మరి తప్పించుకోగలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అలాగే దేవునికి కోపం రేపేవారిగా మనం ఉన్నట్లయితే దెబ్బలు పాలవుతాము. ఎప్పుడైతే మన అతిక్రమాలు, మన దోషములు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడతామో, అప్పుడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతామని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మోషే గొప్ప దైవజనుడు, దేవుని చేత పిలువబడినటువంటి వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. కాబట్టి మరి ద్వితీయోపదేశకాండము మనం చూసినట్లయితే 34వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, అక్కడ ఒక చక్కటి మంచి మాట చెప్తాడు దేవుడు. చూడండి ఆ మాట, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలో ఇది వరకు పుట్టలేదు అని చెప్తాడు. అంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి వాడు మోషే, ఇలాంటి ప్రవక్త ఇశ్రాయేలీలో మరొకడు లేడు అనేటటువంటి విషయాన్ని దేవుడే తెలియచేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మోషే జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఎంత నమ్మకమైనటువంటి వాడు అంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3 నుంచి 8 వరకు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటున్నాయి. ఎందుకంటే మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషే జీవితంలో 120 సంవత్సరాలు బ్రతికాడు, కానీ ఆ మోషే జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 340లుగా 140 దేవుని నిబంధన ప్రకారంగా ఫరో ఇంటిలో మరి గొప్ప ఆధిక్యతను సంపాదించుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయాన్ని మరి 9, 10, 14 వచనాలు వరకు మనం చూసినట్లయితే, నా సేవకుడైన మోషే అని పిలుస్తాడు. మోషే దేవునికి సేవకుడిగా ఉన్నాడు, దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. 3వదిగా ముఖాముఖిగా దేవునితో మాట్లాడినటువంటి వాడు. దేవుడు కూడా మోషేతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి దేవుడు.
మరి యెహోవా స్వరమును నిదానించి చూచినటువంటి వాడని కూడా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అయితే నా సేవకుడైన మోషేకు విరోధంగా మీరు మాట్లాడడానికి ఎందుకు భయపడలేదు అని చెప్పేసి అహరోను మిరియమ్మలను కూడా మందలిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే 12వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, భూమి మీద ఉన్న వారిలో మోషే మిక్కిలి సాత్వికుడు అనే విషయాన్ని కూడా గమనించవలసినటువంటి వారు అంటున్నాం. ఆ మేరకు వస్తే ప్రతి దైవజనుడు, ప్రతి ఒక్క భక్తుడు దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువుని పోలినటువంటి వారుగా వారు నడుచుకున్నారు. అందుకే పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తారు కదా, నేను ప్రభువుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తాడు. అంటే ఎంతగా పౌలు గారు ప్రభువుని వెంబడించారు అనే విషయాన్ని ఆ పత్రికల్లో చదువుతుంటే, నిజంగా తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చిన యేసయ్య మరి తెలియచేసిన మాటల ప్రకారంగా ఈ యొక్క పౌలు తన జీవితాన్ని మలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లోకంలో ఉండడం అవసరమే కానీ లోకం మన జీవితాల్లోకి రాకుండా చూసుకోవడం ఇంకా చాలా అవసరము. అదే పౌలు గారు చెప్తాడు, నాకు కలిగిన సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. ఆలోచించేయండి, పెంట అయినా పంటకు పనికొస్తుందేమో కానీ నువ్వు నేను గుక్కుడు ప్రాణం పోతే ఎవరికి ఎందుకు పనికిరానటువంటి మనలను కూడా తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడానికి యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ గొప్ప మనస్సును గమనించండి. ఇలా ప్రేమించగలిగిన వాళ్ళు నీకు కానీ నాకు కానీ ఎవరైనా ఉన్నారంటారా? మనకున్న వారందరి ప్రేమ ఓ ప్రక్కన పెట్టినా క్రీస్తు ప్రేమకు సరిపోల్చలేమని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. రకరకాల ప్రేమలున్నాయి ఈ లోకంలో. అవకాశాన్ని బట్టి, అనుకూలతను బట్టి వారి ప్రేమలు మారుతూ వస్తాయేమో కానీ యేసయ్య ప్రేమలో మార్పు లేదండి. అందుకే ఆయన చెప్తాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరి ఆయన చెప్తున్న మాటను, నేను సాత్వికుడను అంటాడు. మోషే కూడా ఏమో ఎలాంటి వాడని దేవుడు చెప్తున్నాడు, మిక్కిలి సాత్వికుడు అని చెప్తున్నాడు. ఇంకా యేసు ప్రభువులో ఒక ప్రత్యేకమైన మా లక్షణం ఏంటంటే, దీన మనస్సు గలవాడు. పరలోకానికి అధిపతి అయి ఉండి కూడా, దేవాది దేవుని కుమారుడై ఉండి కూడా, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి వాడై ఉండి కూడా, నీకోసం నాకోసం రిక్తునిగా ఏమీ లేనివాడిగా ఈ లోకానికి వచ్చాడు. దరిద్రతలో ఉన్న మనల్ని, మన దరిద్రత అంతా ఆయన మీద వేసుకొని ఈ లోకానికి వచ్చి ఆయన దరిద్రుడిగా వచ్చి మనల్ని ధనవంతులుగా చేయాలని, ఐశ్వర్యవంతులుగా, భాగ్యవంతులుగా, నిత్య జీవానికి వారసులుగా చేయడానికి తను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లెంట్ డేస్లో చాలామంది ఈ యేసు ప్రభు యొక్క సిలువను గూర్చినటువంటి ధ్యానాలు చేయడం జరుగుతుంది కదా. ఈ 40 రోజులు గుర్తు చేసుకుంటే సరిపోతుందా? జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనటువంటి త్యాగాన్ని యేసు ప్రభు మన కొరకు చేసి ఉంటున్నారు. ఒక అలవాటు ప్రకారం కాదు, ఒక ఆచార ప్రకారం కాదు, కానీ ఆత్మీయతతో మనం ప్రభుని వెంబడించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా ఆయనకున్న ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే, మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది, నా కాడి సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉంటుందని తెలియచేసి ఉంటున్నారు. దేవుని యొక్క మాటలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టం, కానీ అర్థమైతే దానికంటే సులువైంది ఇంకొకటి లేదు అనిపిస్తుంది. ఎందుకంటే పుట్టిన కాడి నుంచి నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ ప్రే సోదరుడా సోదరి, ఇంతవరకు కూడా నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఆయన దగ్గర ఒప్పేసుకుంటే చాలంట,
ఆయన క్షమించేసి పరిశుద్ధుల పట్టీలో మన పేరు రాస్తాడంట. ఒకవేళ నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడలేదనుకో, వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 20:15 చూస్తే, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు, ఇది రెండవ మరణము అని చెప్తూ ఉంటాడు. ఒకటి శారీరకంగా చచ్చిపోతాము, రెండవదిగా మరి రెండవ మరణం కూడా పొందవలసి ఉంటుంది యేసు ప్రభుని అంగీకరించకపోయినట్లయితే. భూమి మీద చాలామంది పుట్టారు, చనిపోయారు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో పుట్టారు, చనిపోయారు. కానీ అందరి జీవితానికి, యేసయ్య జీవితానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన తిరిగి లేచినటువంటి దేవుడండి. హల్లెలూయా. మరి ఆదాము అవ్వలను చూస్తే వాళ్ళు పుట్టలేదు కదా, ఓ తల్లి కడుపున పుట్టినటువంటి వారు కాదు వాళ్ళు, కానీ మరణించారు. ఇంకా మనం చూసినట్లయితే తల్లి కడుపున పుట్టారు కానీ మరణించకుండా ప్రభు సన్నిధికి వెళ్ళిన వారు కూడా ఉన్నారండి. హానోకు, ఏలియా, వారు చనిపోలేదు భూమి మీద. ఆలోచన చేయండి, గమనించండి. మనం ఏదో గుడ్డిగా భక్తి చేయడం కాదు, కానీ ఏసై చెప్తున్నాడు రుచి చూసి తెలుసుకోండి. గతంలో ఉప్పును గురించి మీకు ఒక విషయాన్ని చెప్పాను కదా, ఉప్పు లేక రుచిగా ఏదైనా ఉంటుందా అని. అలాగే మరి టేస్ట్, రుచి అనేటటువంటిది మన జీవితంలో చాలా అవసరం. అనేక మంది మనల్ని టేస్ట్ చేస్తారు. బైబిల్లో 4 సువార్తలు వారు చదవరు, కానీ బైబిల్ పట్టుకున్న మనల్ని చదువుతున్నప్పుడు మనం ఒక సువార్తగా ఉంటున్నామనే విషయాన్ని మర్చిపోకూడదు. మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన నడవడిక, ప్రతిది పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనల్ని చూస్తున్నప్పుడు మన ముఖాంతరములో నుంచి మనలోంచి యేసు ప్రభు కనిపించాలి. ఆయన దీనుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కొంతమంది మొహాలు చూస్తేనే అసలు చాలా పొగరగా కనిపిస్తారు కదండి, చాలా గర్వంగా కనిపిస్తూ ఉంటారు, మరి చాలా లెక్కలేనితనంగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మనం దీనులంగా ఉండాలి. యేసు ప్రభుని ధరించుకున్నటువంటి వారము, యేసు ప్రభుని చూపించేటటువంటి వారుగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే ఆయన బెస్ట్ మాస్టర్. ఆయనకి మించిన మాస్టర్ ఈ లోకంలో లేడు, ఆయనకు మించిన బోధకుడు ఈ లోకంలో లేడండి, ఆయన మంచి ప్రీచర్ కూడా. అయితే ఇక్కడ ఒక నాయకుడిని మనం చూసినప్పుడు, ఆ నాయకునిలో నేర్చుకోదగినటువంటి, నేర్చుకోగలిగినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేసినట్లయితే, ఆయన చెప్తున్నాడు కదా నా యొద్ద నేర్చుకునుడి అంటున్నాడు. ఎవరిని చూసినా నేర్చుకోలేం, కానీ బోధలు అందరూ చేశారు, బోధలకి వారి బ్రతుకులకి చాలా తేడా ఉంది. ఈరోజు మనం కూడా చాలా బోధలు చేయొచ్చు, కానీ వారు చెప్పుదురే కానీ చేయరు అని చెప్తున్నాడు కదా పౌలు గారు. యేసు ప్రభు గారు కూడా చెప్తారు కదా, చెప్పడం వరకే కాదండి, యేసు ప్రభు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా జీవించారు. ఏదైతే జీవించారో దాన్నే మనందరికీ కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఆయన బోధ ఈరోజు 100% హైలైట్ కావడానికి గల కారణం ఏంటంటే, ప్రతి దేశములో, ప్రతి పల్లెలో, పట్టణంలో, ప్రతి రాష్ట్రంలో యేసే దేవుడని ప్రకటించబడడానికి గల కారణం ఏంటంటే, ఆయన చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు. చాలామంది చెప్తారు కానీ దాని ప్రకారంగా జీవించరండి, అక్కడ అటర్ ఫ్లాప్ అయిపోతుంది. అయితే ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే, ఈ కడవరి దినాల్లో ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకుంటూ భక్తి జీవితంలో ముందుకు సాగిపోతూ
అనేక మందికి ప్రభు కొరకు కరపత్రికల వలె మన జీవితాలు మలుచుకోవడం చాలా ధన్యకరమైనటువంటి విషయమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన దివ్య సుందరుడంట. మోషే గారు చాలా అందగాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ మెన్షన్ చేశారు. దివ్య సుందరుడంట. ఇంకా మనం చూస్తే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించినటువంటి వాడు. 40 సంవత్సరాలు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా జీవించి సకల విద్యా ప్రవీణుడు అయ్యాడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకొక 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో యాజకుడైన ఇత్రో దగ్గర మందలను మేపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరొక 40 సంవత్సరాలు ఇస్రాయేలు ప్రజలను విమోచించడానికి అరణ్య యాత్ర చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అరణ్యము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకమును అడవిగా చేసి తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అని మరి యెషయా గ్రంథము 12:17 రాయబడుతుంది. భూమిని కంపింపచేసి రాజ్యములను వడికించిన వాడు ఇతడేనా? అపవాది అనేక మందిని దేవుని రాజ్యానికి వెళ్ళకుండా మరి బంధిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎస్ఐ చెప్తున్నాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోతాడు. ఎలా ఎదిరించాలా? అపవాదిని ఎదిరించడానికి కొన్ని ఆయుధాలు దేవుడు మనకిచ్చాడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:10 నుంచి ఎన్నో సర్వాంగ కవచాన్ని దేవుడు మనకిచ్చాడు. దురాత్మల సమూహంతో పోరాడి గెలవడానికి లోకనాదులతోటి వాయుమండల అధిపతితో గెలవాలంటే ప్రార్థన అనే ఖడ్గము, విశ్వాసం అనే డాలు, రక్షణ సువార్త వలననైన సిద్ధ మనస్సు అనే జోడు, ఇలాగా మరి ఎన్నో ఆయుధాలు అక్కడ మనకి దేవుడిచ్చాడు. ఈ ఆయుధాలు మనం ధరించుకుంటేనే కానీ, వీటిని మనం పొందుకుంటేనే కానీ, వీటిని మనం వాడితేనే కానీ అపవాదిని మనం జయించలేమండి. కొంచెం కాలం ఉండే ఈ లోకం కొరకు ఎంతో తాపత్రయము, ఇది చేద్దాం, అది చేద్దాం, ఏదో చేద్దాం, అది నాది, ఇది నాది, ఏదో నాది అనుకుంటూ బ్రతికేస్తాం. కానీ మరి ఈ లోకాన్ని విడిచిన తర్వాత యుగ యుగాలు ఉండవలసినటువంటి దేవుని రాజ్యం కొరకు మనం ఏమైనా ప్రయాసపడుతూ ఉంటున్నామా? ఇన్ని గొప్ప క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి మోషే ఇంకా ఎలాంటి వాడంట? మాట యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నాడు అనేటటువంటి మాటను కూడా అక్కడ రాయబడి ఉంటుంది. మాటల్లో కార్యాలు కూడా ప్రవీణుడంట. కానీ ఒకనొక దినాన్ని మోషే దేవుడితో ఏం చెప్తాడు తెలుసా? నాకు మాట్లాడడం చేత కాదు, నేను నెత్తోడిని, నేను ఎలా వెళ్ళి ఆ యొక్క ఫరోతో మాట్లాడగలను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కదా. ఇక్కడేమో మాటల్లో కార్యాలు కూడా నేర్పరి అయినటువంటి వాడంట, ప్రవీణుడైనటువంటి వాడని తెలియచేస్తుంది. అది కారణం కాదు మోషే చెప్పినటువంటిది, ఎందుకంటే ఐగుప్తులో ఒక వ్యక్తిని చంపి పారిపోయాడు. ఒక నరహంతకుడు అయినటువంటి మోషే పట్ల దేవుడు ఎన్ని గొప్ప ప్రణాళికలు పెట్టుకున్నాడో చూడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నీ మీద నా మీద కూడా ఎన్నో ప్రణాళికలు ఆయన పెట్టుకున్నాడు. యిర్మీయా గ్రంథంలో అంటాడు, ఒక పాపి తన పాపములో చనిపోయినట్లయితే వానికి ఏం ప్రయోజనము? ఒక దుష్టుడు దుర్మార్గతలో మరణించడం వల్ల దేవునికి ఏమాత్రము సంతోషం ఉండదట్టండి. ఒక దుర్మార్గుడు మార్చబడి దేవుని వైపు త్రిప్పబడి చనిపోతే దేవునికి ఎంతైనా సంతోషమే అని చెప్తాడు. ఎంతగా సువార్త ప్రకటించబడుతున్నా ఇంకా అనేక మంది యేసయ్యని హృదయంలో చేర్చుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మన ఇళ్లలో,
మన బంధువుల్లో వారి గురించి మనం ఏమైనా బాధ్యత తీసుకుంటున్నామా? వారి కొరకు ఏమైనా భారంతో ప్రార్థన చేస్తున్నామా? ఉపవాసం ఉండి ఏమైనా మొరపెడుతున్నామా? ఆలోచన చేయండి. ఈరోజు మీరు నేను ప్రభువుని అంగీకరించామంటే మన గురించి ఎవరో ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన నిన్ను నన్ను మనల్ని పట్టుకుంది. మనం కూడా అనేక మంది కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుందండి. ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప జయాలను విజయాలను చూస్తారు భక్తులు. ప్రార్థన రహస్యము అందరికీ తెలియదండి. ఎక్కువ మాట్లాడతారు, తక్కువ ప్రార్థన చేస్తారు. తక్కువ కాదు, తక్కువగా మాట్లాడితే మనం ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతామండి. శంకరి ప్రార్థన చేస్తున్నాడు, ఏమంటున్నాడంటే ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా నాకు ధైర్యం చాలని వాడనై రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తున్నానని చెప్తాడు కదా. ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ఏమైందండి? ఆకాశంలో ఏముంది? సూర్యుని చూడలేకపోతున్నాడా? చంద్రుని చూడలేకపోతున్నాడా? సృష్టిని చూడలేకపోతున్నాడా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. కాబట్టి ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుణ్ణి చూడడానికి నాకు దమ్ము ధైర్యం లేదు. నేను పాపిని అని తన అవిధేయతను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. పరిసయుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, కానీ జనాలకు వినబడేటట్టు, జనాలకి కనబడేటట్టు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉందా? నువ్వు చేసే భక్తి దేవునికి నచ్చుతుందా? నీకు నచ్చితే సరిపోదండి, నాకు నచ్చితే సరిపోదు. దేవునికి నచ్చాలా? దేవుడు చెప్తున్నాడు, ఎవరికి వారు సొంత కార్యాలు చేసుకుంటున్నారు కానీ నా గురించి విచారించేవారు లేరంటున్నాడు కదా. ఆయనకు నచ్చే విధంగా మనం భక్తి చేస్తే ఆయనతో యుగ యుగాలు కూడా ఆయన రాజ్యంలో ఉంటామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎంతకాలం ఉంటామో తెలియదు, కానీ ఈ లోకంలో ఎప్పుడు నీటి మీద బుడగలాగా మనం పగిలిపోతామో మనకు తెలియదు. కానీ మనం పుట్టినప్పుడే మన మరణ శాసనాన్ని కూడా దేవుడు రాసేసాడు. అది తెలియక ఏదేదో అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ దినము రాకముందే మనం సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. చాలామంది మరి దేవుని మాటలకు చెవి ఇవ్వకుండా, హృదయం ఇవ్వకుండా దినాలు గడిపేస్తూ ఉంటారు. ఆదివారం గుడి ఫుల్ అండి. మిగిలిన రోజులు ఎప్పుడు కూడా మందిరం గడప తొక్కని వారు ఉంటారు. వాక్యం చదవని వారు, ప్రార్థన చేయలేనటువంటి వారు, పైకి భక్తి గల వారి వలె కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారిగా ఉంటే ఈ భక్తి మనకి ధైర్యం పుట్టించదు. ఈ భక్తి మనం దేవుని రాజ్యాన్ని చేరుతుంది. భక్తి ఉందండి అందరికీ కూడా, కానీ భయంతో కూడిన భక్తి కావాలంటాడు యేసయ్య. మరి సామెతల గ్రంథం 3:7 చూసినట్లయితే నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు. ఏం చేయాలంటండి? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనము నుండి తప్పుకోవాలి, చెడుతనాన్ని విసర్జించాలా అని దేవుని యొక్క లేఖనం తెలియచు. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది అంటాడు. ఈరోజు ఎవరిని చూసినా ఆరోగ్యం ఉన్నటువంటి వారిని మనం చూడలేకపోతున్నాం కదండి. హాస్పిటల్లో మందులు లేనటువంటి మనుషుల్ని మనం చూడలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు, దేవుడు మనుషుల్ని కొడుతున్నాడు. మన పిల్లలు మన మాట వినకపోతే మనం ఎలా శిక్షిస్తామో, గద్దిస్తామో, అలాగే ఆయన కూడా మనల్ని శిక్షించినప్పుడు మనం ఆయన వైపు తిరిగినట్లయితే మేలు పొందుతాం. అందుకే యెషయా గ్రంథం 5:5 అంటాడు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా కొట్టబడతారు అంటున్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేసి మన జీవితాల్లో మేలు పొందగలమండి. లోబడదాం, దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాం. ఈ లోకాన్ని విడిస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునని ప్రకటించడానికి వచ్చిందేవా. నాయన మోషేలో మంచి మంచి అయ్యా నాయన మరి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ కొద్దిపాటి చిన్న అవిధేయతలను బట్టి అయ్యా వాటిని సవరించడానికి, సిద్ధపరచడానికి, దిద్దడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాగే మా జీవితాలను కూడా పవిత్రపరచడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభువా. అనేక మంది దైవజనులు నిలబెట్టుకొని నాయన
మా అంతరంగ విషయాలన్నీ తెలియచేస్తూ మమ్మలను నిత్య జీవంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ప్రభువా అని సత్యసువార్తను అందిస్తున్నప్పుడు ఎంతోమంది వినలేని స్థితిలో ఉన్నారు, విన్నప్పటికీ గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అయ్యా, గ్రహించినప్పటికీ కూడా పాటించలేని స్థితిలో ఉంటే మేము మేలు పొందలేం. కానీ ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడని మీరు చెప్తున్నారు. కనుక అట్టి వారిగా మేముండి మీ రాజ్యాన్ని వారసులుగా అయా స్వాస్థ్యముగా మేము పొందుకోవడానికి నీ కృపానుగ్రహించమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.